సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారం అండి. ఇవాళ సెప్టెంబర్ 30 గురువారం, ఇవాళ ఎక్స్పైరీ డేట్. ఇవాళ యుఎస్ మార్కెట్స్ వచ్చి పాజిటివ్గా ఉన్నాయి రాత్రి. యూరో కూడా పాజిటివ్గానే ఉంది, ఏషియా మిక్స్డ్ ఉంది పాజిటివ్గానే. సో ఇండియా మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండే రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద మనం ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాము. నిఫ్టీ వచ్చి నిన్న 18,000 బ్రేక్ అయ్యాక 17,500 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ అదే రేంజ్లో ఉన్నాడు ఉంది కాబట్టి ఇక్కడ లో నుంచి పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే 17,650-670 మధ్యలో మీరు ఎంట్రీ తీసుకోండి. అలాగే టార్గెట్ వచ్చి 17,800 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 17,550 స్టాప్ లాస్. ఇది తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 37,700-800 ఆ రేంజ్లో బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 38,100 ఆ రేంజ్లో టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 37,480 స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. తర్వాత స్టాక్ స్పెసిఫిక్ వచ్చి సీమెన్స్ 22,50-70 నుంచి ఫాలో అయింది. నిన్న 20,070 వచ్చి అక్కడి నుంచి రిట్రేస్మెంట్ స్టార్ట్ అయింది అప్ ట్రెండ్. సో సీమెన్స్ ఇప్పుడు 21,20-30 మధ్యలో బై చేసుకోండి. అలాగే టార్గెట్ వచ్చి 21,80-22,30 దాకా ఉంది టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2070 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చి టాటా స్టీల్. టాటా స్టీల్ కూడా చాలా హై నుంచి 1500 రేంజ్ నుంచి ఫాల్ అయింది. అది 1250 ఆ రేంజ్కి వచ్చి ఇప్పుడు రిట్రేస్మెంట్ స్టార్ట్ అయింది, అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇవాళ టాటా స్టీల్ బై చేసుకోండి, అరౌండ్ 1300-1310 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1380-1400 దాకా టార్గెట్ ఉంది. 1245 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. తర్వాత వచ్చి టెక్ మహీంద్ర. టెక్ మహీంద్ర నిన్న మొన్న బాగా కరెక్షన్ వచ్చింది సార్, 1550 నుంచి ఫాల్ అయింది. అది 1370 ఆ రేంజ్కి వచ్చి 1380 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 1400 అబౌవ్ 1410 అబౌవ్ మాత్రమే బై చేయండి. 1410 అబౌవ్ బై చేయండి. టార్గెట్ వచ్చి 1490, స్టాప్ లాస్ వచ్చి 1379. ఇక్కడి నుంచి ఏదన్నా నిన్న డే హై అబౌవ్ బై చేస్తే మనకి అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది. అలాగే జూబ్లీ ఫుడ్, ఇది కూడా 4,250 నుంచి ఫాల్ అయింది. 3,900-3,950 మధ్యలో వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇది ఆ ట్రెండ్లో కొంచెం మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. ఇది అరౌండ్ 4,030 కానీ 4,020 మధ్యలో బై చేసుకోండి. అలాగే టార్గెట్ వచ్చి 4,150 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 3,940 స్టాప్ లాస్ అండి. ఇవి ఇవాళ ఎక్స్పైరీ. నిన్న చెప్పినట్టు నిన్న స్టాక్స్ డాక్టర్ రెడ్డి కానీ, ఎస్కార్ట్స్ కానీ, తర్వాత మారుతి డిప్లో బై చేసుకోండి. అలాగే బజాజ్ ఆటో, హీరో మోటార్స్, ఇవి 3,000 టార్గెట్స్ ఉన్నాయి. బజాజ్ ఆటో వచ్చి అది కూడా 4,000 టార్గెట్ ఉంది. సో ఆటోమొబైల్ సెక్టర్ బాగుంది. అలాగే ఇప్పుడు ఈ స్టీలు సిమెంట్స్ కూడా బాగుంటుంది. సో అవి చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ.